హలో అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి సమేత లక్ష్మీనారాయణ స్వామిని షోడసోపచారాలతో పూజించుకుంటాం కదా దేవదానవులు క్షీరసాగరాన్ని మధించిన రోజు కాబట్టి దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని కొన్ని చోట్ల చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజు అంటే లక్ష్మీనారాయణుడికి చాలా ప్రీతికరమైన రోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ఈరోజు బృందావనంలోకి అడుగుపెడతాడని చెప్తారు ఇక లక్ష్మీదేవిని తులసి స్వరూపంలో కొలుస్తారు కనుక ఈరోజు లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను ఉంచి పూజిస్తారు తులసి కోట దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీదేవి పటము కాని ప్రతిమ కానీ శ్రీకృష్ణ ప్రతిమ కానీ ఉంచి పూజిస్తారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేసిన వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేదాలు చెప్తున్నాయి ముందుగా పసుపు గణపతిని చేసి పూజించి తర్వాత తులసి నారాయణులని షోడసోపచారాలతో పూజించాలి ఇంతకుముందు పుస్తకాల్లో చదివి చేసేవాళ్ళం కదా ఇప్పుడు వ్రత విధాన కథ ఆడియో పెట్టుకుని పూజ చేయడం కొంత సౌలభ్యంగా ఉంటుంది ఇక నా ప్రియ స్నేహితురాలు తన పేరులానే స్వచ్ఛమైన మనసున్న శ్వేత తులసి మాతను కీర్తిస్తూ పాడిన కీర్తన పెడుతున్నాను శ్రవణానందంగా ఉండే ఈ పాటను విని తరించండి త్రి జగతి తులసి జయతి త్రిపురుష వినూ జయతి త్రిజగతి తులసి జయతి त्रिपुरुषविनुता जयती तुलनारहिता सा तुलसी ललितसुगन्धा सा तुलसी मरणापेता सा तुलसी अमरनिवासा सा तुलसी त्रिजगति तुलसी जयति त्रिपुरुषविनुदा जयति त्रिदोषहरणा सा तुलसी कृमिदूरी त्रिगरी किला सा तुलसी इष्ट विधात्री सा तुलसी त्रिजगती तुलसी जयति त्रिपुरुष विनुता जयति गोनो मायाता, तशङ्खसा ग्रामयुता बिल्वसमात्वा, गिरिशनुता, सचिदानन्दा, सचिदानन्दविपाकहिता त्रिजगति तुलसी जयती త్రిపురుష జయతి త్రి త్రిజగతి తులసి జయతి త్రిపురుష వినుత జయతి ఆహా ఎంత బాగుందో కదండి ఇక తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కుంటారట మరునాడు లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో వేయించేస్తారట అందుకే ఎంతో విశేషంగా ఈ రోజుని తులసీ వివాహం జరిపిస్తారు మా బృందావనం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్